భారత్ కెనడా మధ్య పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత హస్తం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి ఈ పరిణామాలపై పలు దేశాలు స్పందిస్తున్నాయి ఈ నేపథ్యంలో ట్రూడో చేసిన తీవ్ర ఆరోపణలను అమెరికా విదేశాంగ శాఖ నిపుణులు తీవ్రంగా ఖండించారు కెనడా నిప్పుతో చెలగాట మారుతోందని అందులో వాషింగ్టన్ జోక్యం చేసుకోకూడదని హెచ్చరించారు భారత్ కెనడా మధ్య చోటు చేసుకున్న పరిణామాలపై వాషింగ్టన్లో హట్సన్ ఇన్స్టిట్యూట్ చర్చా కార్యక్రమం జరిగింది ఖలిస్తానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్న కొంతమంది చేతుల్లో ట్రోడో కీలుబొమ్మగా మారని నిపుణులు అభిప్రాయపడ్డారు కలిస్తానీ నేత హత్యలోకి భారత్ను లాగుతూ ట్రూడో చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఇది రాజకీయంగా ట్రూడోకు దీర్ఘకాలంలో లాభం చేకూరుస్తుందేమో కాని నాయకుడిగా పేరు తెచ్చిపెట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంలో అమెరికా నేతలు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదని ఎందుకంటే కెనడా నిప్పుతో చెలగాట మారుతోందని హెచ్చరించారు అమెరికాలోని మరికొంతమంది సైతం ట్రూడో తీరును తీవ్రంగా ఖండించారు కెనడా చర్య సిగ్గుచేటని దుయ్యపట్టారు ఈ వ్యవహారంపై స్పందించిన ఆస్ట్రేలియా కూడా భారత్పై కెనడా ఆరోపణలో ఆందోళనకరమని పేర్కొంది ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది ఇదే సమయంలో భారత రాయబారిపై కెనడా బహిష్కరణ వేటువైగా బదులుగా భారత్ ఆ దేశ రాయబారిని బహిష్కరించింది దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు రాసుకున్నాయి